ప్రభుత్వం నిర్మించే వైఖరి, తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించే వైఖరి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మరి రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావాలని దాదాపుగా మరి 2 నెలల నుంచి మనం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మనం కానీ మా నాయకులు కానీ ప్రభుత్వ ఆఫీసుల ధర్నాలు చేసాం, రిలే ఫ్యాక్టరీలు చేసాం, ఢిల్లీలో కూడా రిలే నిరాహారం చేసాం, ఈ రాష్ట్ర సంపూర్ణ బంద్ చేసాం, ఆమె నిరాదేశ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎక్కడ మారుమూల ప్రాంతం అయినటువంటి ఈ పోలవరం శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుగ్రామాలకు ఉన్న స్పందన కానీ, మన రాష్ట్రం పరిపాలన చేయడానికి అధినేతలు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ అసలు స్పందన కనిపించకపోవడమే మన దొరకదు. మొట్టమొదటి చాలా మాటలు చెప్పారు ఎన్నికల మంది, తెస్తామన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇస్తామన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇద్దరు మర్చిపోయారు పూర్తిగా ఇచ్చిన హామీని ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా తీసుకురావాలి. మొట్టమొదటగా మనందరి అభిష్టానికి వ్యతిరేకంగా, మనందరి యొక్క మనోభావాలకి వ్యతిరేకంగా ఆనాడు ఒక చీకటి చట్టం ద్వారా, అంటే రాష్ట్ర విభజన చట్టం ద్వారా మన రాష్ట్రాన్ని విభజించి, ఆ విభజించినప్పుడు పార్లమెంట్లో చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన రోజు 13 జిల్లాలతో కూడినటువంటి కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహజంగానే కొంత ఆర్థిక లోటు ఉంటుంది, కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి ఆర్థిక లోటును భర్తీ చేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. అందుచేత ఆ లోటును మేము భర్తీ చేస్తామని ఆనాటి ప్రధానమంత్రి గారిని హామీ ఇవ్వడం కాకుండా వెంటనే కేబినెట్ మీటింగ్ కూడా మరునాడే కేబినెట్ మీటింగ్ వేసి ఈ కేబినెట్ ఒక తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తూ దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోండి అని ఆనాడు కానాడే ప్లానింగ్ కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేశారు, ఇచ్చిన మాట వారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు పార్లమెంట్లో, ఇవాళ బీజేపీ మంత్రి గారైనా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి, మేము అధికారంలో వస్తే 10 సంవత్సరాలు ఇస్తాం స్పెషల్ స్టేటస్ అని చెప్పారు. అదే ఎన్నికల ముందు అయితే మన ముఖ్యమంత్రి గారు అయితే 10 కూడా సరిపోదు 17 సంవత్సరాలు ఇవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీతో సంబంధాలు లేవు, వాళ్ళు ఒకవేళ అధికారంలోకి వచ్చినా వాళ్ళు తేలేరు, మాకైతే భారతీయ జనతా పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి, అక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ మేము అధికారంలోకి వస్తే మీకు తప్పకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ 17 సంవత్సరాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇస్తానన్న వాళ్ళు మర్చిపోయారు, తెస్తామన్న వాళ్ళు మర్చిపోయారు, గాలికి విడిచిపెట్టారు మనం. అంచేత ఇవాళ మనం రాష్ట్ర ప్రయోజనం ఆశించి ఇదేమీ మన పార్టీకి వ్యక్తిగత ప్రయోజనంకి ఏమాత్రం కూడా మన పార్టీ ప్రయోజనాలకి ఏమి మంచిది కాదు, అయినా పార్టీ ప్రయోజనాలను కూడా మనం పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యమైన చేస్తూ ఇది మాని ఇవాళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దీక్ష వారి ఉనికిని కాపాడుకోవడం చేస్తున్నారా అని మాట్లాడుతున్నారు. ఇది ఏమైనా పద్ధతిలో ఉందని అడుగుతున్నాను. ఇంతకుముందు ఉనికి అంటే ఏ విధమైనటువంటి స్టాండర్డ్ అనుకుంటున్నాం, మనకు శాసనసభలో 150 మంది ఉన్న శాసనసభలో 67 మంది బలవంతం, పార్లమెంట్లో 5 సీట్లు వచ్చినాయి, 2 జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, 7 విధాన మండలి సభ్యులు ఉన్నారు, ఇంకా మన ఉనికి ఏంటంటే అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే తెలుగు భాష మీద కూడా వాళ్ళకు పట్టు లేక వాళ్ళు భావం వ్యక్తీకరణ చేయడానికి భాష దొరకట్లేదు పాపం అని చేత ఒక ఫ్యాషన్ అయింది ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి ఒక నుణుకు మనకెందుకు ఒక స్థానం కూడా లేని వాళ్ళైతే ఒక నుణుకుపోయింది పోరాడుతున్నారంటూ పోరాడుతున్నారు. అంటే ఏదో విధంగా కలవరం చేయాలి, ఏదో విధంగా ఉద్యమాన్ని బలహీన పడతారని చేస్తున్న ఈ ప్రయత్నానికి మరి ప్రజలందరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి, ఈ ఉద్యమాన్ని బలపరచాలి అని ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మరి అభ్యర్థిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈవేళ
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ప్రధానమైనటువంటి బలీయమైనటువంటి శక్తి ఎవరిచ్చారంటే పశ్చిమగోదావరి జిల్లా తూర్పుగోదావరి. ఈ రెండు చాలా బలీయమైనటువంటి సపోర్ట్ ఇచ్చారు. కానీ మనకి ఇచ్చినటువంటి కిరీటం ఏంటంటే గోదావరి జలాలు నదీ జలాలు ఇవాళ పట్టిసీమ నుంచి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా మరి కృష్ణా నదికి తరలిస్తూ ఉన్నాం. ఈ మెయిన్ కెనాల్ అటువైపు ఉన్న ఇటువైపు ఉన్న భూములకి ఏమైనా గోదావరి రైట్ మెయిన్ కెనాల్ నుంచి నీరు సరఫరా చేస్తున్నారంటే ఆ జీవోలో ఎక్కడ కూడా ఈ నీళ్లు రైట్ మెయిన్ కెనాల్ ఆ పక్క భూములు ఈ పక్క భూములు సాగు చేయడానికి వినియోగించుకోవచ్చుననే మాట ఎక్కడ రాయలేదు అనేది అందరికీ కూడా గ్రహించండి అని నేను కోరుతున్నాను. అంతేకాదు ఒకవేళ వాళ్ళు చెప్పిన మనకు కళ్ళెదురుగా కనబడుతుంది ఎక్కడ కూడా లాకులు ఎక్కడ కూడా ప్రయోజనం లేదు. లాకుల ప్రయోజనం మన భూములకు నిండుతాం. ఎక్కడ లాకులు ఎక్కడ ప్రయోజనం లేదు అంటే కేవలం గోదావరి నది జలం ఎంత తీరు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే 80 TMC నీళ్లు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక TMC నీళ్లు దాదాపు 12,000 ఎకరాలు వస్తుందంటే 960,000 ఎకరాలకు సరిపడే నీళ్లు ఎక్కడి నుంచి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు వచ్చిన నీళ్ళు మనకు సరాంతర కట్టిన బ్యారేజ్ మీద ఉన్నటువంటి భూమి ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో 10,12,023,000 ఎకరాలు ఉంది. ఈ 10,22,000 ఎకరాలు ఇక్కడ సాగు అవుతుంటే ఇప్పటికే మనకి సెకండ్ క్రాప్ వచ్చేటప్పటికీ ఉంటుందా ఉడుతుందా అనేది నమ్మశక్యం కాకుండా ఎదురుగా చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం చూస్తున్నారు పరిపూర్ణంగా మేము ఇవ్వడం 50% మాత్రమే సెకండ్ క్రాప్ ఇస్తూ ఉన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇంకా ఈ నీళ్లు తరలించకపోవచ్చు. మరి గోదావరి జిల్లాలో నన్ను బలపెట్టుకుని వారి వల్లే నేను అధికారంలో ఉన్నాననే మాట మాత్రం పైకి మాట్లాడుతున్నారు తప్ప మనల్ని పూర్తిగా మోసం చేస్తున్నారు అన్న విషయాన్ని దయచేసి గమనించండి అని మరి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రైతాంగం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతసారి జ్ఞప్తి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆయన మాట తప్పలేదు. అక్కడ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేశారు. ఇవ్వని మాట్లాడుతుంది ఏంటంటే ఇవ్వని ఏమేం చేశారని నేను అడిగొచ్చు. రాజు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెడతానని ఎక్కడ కూడా ఎన్నికల వాగ్దానం చేయలేదు. ఏప్రిల్ చేసే 10 సంవత్సరాలు అలాగే వెనుకబడిన తరగతి కానీ ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణాలు కానీ వారికి పిల్లలు చదువుకోవడానికి మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేస్తానని ఎన్నికల ముందు ఎక్కడ వాగ్దానం చేయలేదు. భారతదేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఇప్పటికీ కూడా ఆ పథకం మన రాష్ట్రంలోనే కొనసాగుతుంది. అదే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఇచ్చిన మాట అమలు చేస్తారు, ఇవ్వని మాట కూడా బాగా ప్రయోజనం గురించి ఇవ్వని మాట అమలు చేశారు. ఇదంతా ఇచ్చిన ఏ ఒక్కటి కూడా నేను అమలు చేసిన విషయాన్ని మీ అందరికీ వేరే చెప్పవలసిన అవసరం లేదు. చాలా ఉన్నాయి దాంట్లో చూసినట్టయితే ఒకటైనా కనబడిన వాళ్ళందరికీ ఎవరు ఏమడితేది ఇది అమలు సాధ్యమా కాదా అని కూడా ఆలోచన చేయకుండా మరి ఈయన వాగ్దానం చేసి ఈవేళ ప్రభుత్వంలో వచ్చిన 18 నెలల్లోనే పూర్తిగా మరి వైఫల్యం చెందడానికి ఈ పాలన మీద ప్రజలు విసుగురావడానికి విసుగు వచ్చేలాగా ఇవాళ పరిస్థితి